ఏంటి వీళ్ళు బ్యాగులు బాగా చదువుతున్నారని చూస్తున్నారా? అవునండి, మేమైతే ఈరోజు టూర్కి అయితే వెళ్తున్నాము. మమ్మీకి బ్యాగ్స్ అయితే చదువుతున్నాం బట్టలు. ఇక్కడ 5 మెంబర్స్ కాబట్టి ఎన్ని బ్యాగులు అయితే నింపాల్సి వచ్చింది. మనిషికి ఒక బ్యాగ్ అయిపోయిందండి ఒక్కొక్కరికి. ఇందులో నా అయితే బట్టలు పట్టేసినాయి. ఇందులో సాయిచరణి, ఇవి మా ఆయన బట్టలు. ఇక్కడైతే భువన అండ్ ప్రశాంతి, భువనకృతి ప్రశాంతి బట్టలు ఇందులో ఉన్నాయి. ఇవి స్వెటర్లు చెద్దర్లు అయితే ఇందులో పెట్టేసినాం. నా హ్యాండ్ బ్యాగ్ కూడా రెడీ చేసేసుకున్నాం. అక్కడికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అయితే చేస్తే, జ్వరం వచ్చినా చేసినా ఏమైనా ఇబ్బంది అయినా కానీ ట్యాబ్లెట్స్ వంటస్తే ట్యాబ్లెట్స్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ కవర్లో. అంత దూరం వెళ్తాం కదా, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము నాసిక్, త్రయంబకేశ్వర్, షిరిడి అవైతే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసి మేమైతే పెడతాం రోజుకొకటి. ఇప్పుడైతే రెడీ అవుతున్నాం. కాసేపు అయిన తర్వాత 8 అయిపోయిన తర్వాత బయలుదేరుతాం. జైత్యాలకి వెళ్ళేసి అక్కడి నుంచి బస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచులు, మా మరుదులు ఉన్నారు, మా చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ వాళ్ళ కూతుర్లు కొడుకులు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలుసుకొని జైత్యాల నుంచి అక్కడ నుండి బయలుదేరుతామండి బస్లో. ఇప్పుడు ఇక పిల్లలు కాసేపు అయిన తర్వాత రెడీ అవుతారు. తినేసిన తర్వాత వెళ్తాం మేము అక్కడికి అందరం కలిసి. అందరం కలిసి పోవడం అయితే మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇట్లా వెళ్దామని, అసలు అయితే లేదు, ఇప్పటికైతే కుదిరింది, వెళ్దాం అనుకుంటున్నాం. 5 ఫ్యామిలీస్ అయితే 6 ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నామండి అందరం అక్కడికైతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏంటిది అనేది మీకైతే చెప్తాను నేను. మేము వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఆ బ్రష్లు కోల్గేట్ పెట్టినా, నేను ఎదరడానికి నిన్న నుంచి అదే చదివి టైం అయితే చాలా టైం అవుతుందండి. ఏం మర్చిపోయినా మన అంత దూరం వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని నేనైతే 1 డే ముందే చదివేసిన మొత్తం బ్యాగ్ అయితే బ్యాగులు. ఇవాళ ఏమైనా మర్చిపోయినా ఏమిటో పెట్టుకొచ్చాను, గుర్తు చేసుకుంటూ పెడుతున్నా. దాపు నా చేతిలో జనబాం కూడా ఉంది, ఎవరికైనా హెడ్ పెయిన్ వస్తే పెట్టుకోవడానికి. కోల్గేట్ బ్రష్ పెట్టినాయి, క్రింద స్వెటర్లు పెట్టేసాం, స్వెటర్లు చెద్దరు పెట్టడానికి. ప్రశాంత్ అయితే మరి వెళ్ళేటప్పుడు అయితే 5 బ్యాగ్స్ ఉన్నాయి, వచ్చేటప్పుడు మరి 6 అయితే 7 అవుతాయో వీళ్ళ బొమ్మలతోని అన్నిటితో నేను నిండిపోయి ఎన్ని అవుతాయో మరి. ప్రశాంత్ అయితే ఎన్ని పంపిస్తుందో ఏమో, పట్టుకుంటావా? సరే మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నామండి ఊరికి. కార్ అయితే వచ్చేసింది మేకి. పట్టుకో బ్యాగ్, పట్టుకో బ్యాగ్. నేనైతే ఇప్పుడు పెట్టేసిన కార్ అయితే వచ్చేసింది. గిట్లా దానిపైన పెడదామా, బ్యాగ్స్ ఎక్కువైపోయినాయి. ఇక్కడికైతే వచ్చేసినామండి జైత్యాలు అయితే మేము. ఇక్కడ అందరం గ్యాదరింగ్ అవుతున్నాం అన్ని ఫ్యామిలీస్. ఈ మా సామాను ఇదంతా అది తీసుకెళ్ళడానికి అన్ని ప్యాకేజ్ చేసి కంప్లీట్ అయినాయి. వంట సామాను ఇవన్నీ తీసుకెళ్తున్నాం అక్కడ వంట వేసుకోవడానికి. ఇక్కడ వాటర్ బాటిల్స్, ఇవి పడుకోవడానికి పరుపులు కూడా రెడీ పెట్టేసారు వీళ్ళు. మేము వచ్చేసరికి వీళ్ళందరూ అయితే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసారు అందరూ. మా బస్సులో అందరూ ఫుల్ అయితే అయ్యారు కానీ మా బస్సు మాత్రం కదలతలేదు ఇంకా. ఇక కాసేపు అయితే దాన్ని నిద్ర పోయిన తర్వాత వస్తారు కావచ్చు అందరు. ఇది వారి మా రిషిక, హాయపు రిషిక. ఇక్కడ మంచిగా బెడ్స్ అయితే వరుసుకున్నారు ఇక మా ఊళ్ళో అయితే పడుకోవడానికి. ఇక్కడ పిల్లలు చూడండి మంచి ఎంజాయ్ చేస్తున్నారు. మా సాయి చరణ్ అయితే పాపం విండో దగ్గర బాగా ఆలోచిస్తున్నాడు, ఏమేమి చూడాలి, ఏమేమి కొనుక్కోవాలి, ఏంటి ఏం కథ కదా సాయి చరణ్. ఇక్కడ అన్ని బెడ్స్ అయితే వరుసుకున్నారండి. ఇక్కడ మొత్తం లగేజెస్ ఈ టోర్నమెంట్ కదా అంటే
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.